బేతాళుడు విక్రమార్కుడితో ఈ విధంగా అంటున్నాడు రాజా విక్రమార్క, నేను నీకు మార్గావేశం తెలియకుండా నేను ఒక స్టోరీ చెప్తాను, నీకు ఆన్సర్స్ తెలిసినట్లయితే నువ్వు వెంటనే చెప్పాయి, లేకపోతే నీ తల 1000 ముక్కలు అయిపోతుంది అని చెప్తాడు. అప్పుడు రాజా సైలెంట్ అయిపోతాడు. అరే నేనేమైనా చెప్తే మళ్ళీ మౌనభంగం అయిపోయి తను మళ్ళీ చెట్టు మీదకి వెళ్ళిపోతాడని సైలెంట్ అయిపోతాడు. అప్పుడు బేతాళుడు తన స్టోరీ స్టార్ట్ చేస్తాడు. ధనగుప్తుడు సోమగుప్తుడు అనేటువంటి ఇద్దరు స్నేహితులు ఉంటారు. వారిద్దరు ఓడ లోపలికి వెళ్ళి, అప్పుడు ఓడలే కదా వ్యాపారానికి మెయిన్ సోర్స్, సో అక్కడికి వెళ్ళిపోయి కొనుగోలు చేసి కొన్ని వస్తువులు దాన్ని తిరిగి అమ్మడం ద్వారా ఇంతో డబ్బులు సంపాదిస్తారు. సంపాదించిన ధనాన్ని ఇద్దరు సమానంగా పంచుకుంటారు. సమానంగా పంచుకొని వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసాక ఊళ్ళలోకి వచ్చేసాక ధనగుప్తుడు తనకు దొరికిన మనీతోటి ఫ్యామిలీ సెటిల్ అయిపోతుంది, భార్య పిల్లలు ఇల్లు అంతా సెటిల్ అయిపోతుంది, వ్యాపారం మంచి వ్యాపారం చేసుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్తో హ్యాపీ ఉంటాడు. కానీ సోమగుప్తుడు మాత్రం ఉన్న డబ్బంతా పోగొట్టుకుంటాడు, వ్యసనాలకు అంతా తగలబెట్టేస్తాడు, పేకాట తాగుడు ఇవన్నిటికీ బానిసైపోయి పూరైపోతాడు, ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ అయిపోతాయి. సో అనుకుంటాడు ధనగుప్తుడు ఇంటికి వెళ్ళి ఏమైనా హెల్ప్ అడుగుదామని అనుకుని వెళ్తాడు. అక్కడ వెళ్ళి చూశాక వాడు చాలా హ్యాపీగా ఉండడం చూసి చాలా ఈర్ష్యపడతాడు. ధనగుప్తుడు అంటాడు, సరే రా నీకు ఏదైనా హెల్ప్ చేస్తాను నేను, డోంట్ వరీ, ఏదైనా చేద్దాం మనము, నీకోసం ఏదో ఒకటి పెట్టుబడి పెడతానని అంటాడు. అరే నా కోసం పెట్టుబడి పెడతానంటావా, ఈ వ్యాపారం ఐడియా నాది, మనమిద్దరం సంపాదించిన డబ్బులు సగం సగం చేసుకున్నాము, కానీ నువ్వు ఇలా ఉన్నావు నేను ఇలా ఉన్నానా, నేను దీనికి ఒప్పుకోను అని చెప్పేసి వాడిని చితకబాదుతాడు. బాగా కొట్టేసి రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు కంప్లైంట్ ఇవ్వడానికి. అక్కడికి వెళ్ళిపోయి ధనగుప్తుడు దగ్గర ఉన్నటువంటి ఇల్లు డబ్బు అంతా నాదే స్వామి, వీడు అనవసరంగా నా దగ్గర ఉన్న డబ్బులన్నీ లాగేసుకున్నాడు, ఎలాగైనా మీరే న్యాయం చేయాలని చెప్తాడు. అప్పుడు రాజు ఆ కంప్లైంట్ తీసుకుంటాడు, తీసుకున్న తర్వాత దాన్ని విచారణ చేయాలి కదా. సో ధనగుప్తుడు ఇంటికి వెళ్ళి భటులను పంపిస్తాడు, అక్కడికి వెళ్ళి వాడిని తీసుకురండి అని చెప్తాడు. వీళ్ళు వెళ్ళి వాళ్ళు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత చెప్తారు ఈ విధంగా, నీ స్నేహితుడు ఈ విధంగా నీ మీద ఆరోపణలు చేస్తున్నాడు, నువ్వు వింటున్న ఇల్లు ప్లస్ డబ్బులు అని వాడివినంట, నీకు ఓకేనా ఈ ఆరోపణలన్నీ, నువ్వు అంగీకరిస్తున్నావా అని అంటాడు. అప్పుడు ధనగుప్తుడు ఓకే నేను అంగీకరిస్తున్నానని చెప్తాడు. అప్పుడు సోమగుప్తుడు షాక్ అయిపోతాడు, ఏంటి ఇలా అంటున్నాడని. ఆయన కూడా ఆపదామని వాడికి అనిపించదు, ఎందుకంటే వాడు కళ్ళతో మొత్తం ఈశ నిండిపోయింది, వాడికి ఇదే శాస్తి కావాలని అనుకుంటున్నాడు. అక్కడ ఉన్న దొంగ ఇదంతా చూస్తూ గమనిస్తూ ఉన్నాడు. అప్పుడు రాజు వాడికి శిక్ష విధిస్తాడు, 50 కారాగార శిక్ష. అది చూసి దొంగ పగలబడి నవ్వుతుంటాడు, తెగ నవ్వుతుంటాడు, అరే వీడెందుకు నవ్వుతున్నాడు, రాజుకి అర్థం కావట్లా, మంత్రికి అర్థం కావట్లా, సోమగుప్తుడికి అర్థం కావట్లా, ధనగుప్తుడికి అర్థం కావట్లా, ఒక దొంగ రాజ్య విచారణ జరుగుతున్నప్పుడు ఎందుకు నవ్వుతున్నాడు అని రాజుకు అనిపించింది. అడిగాడు, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు, దీనిలో ఏముంది, వాడు ఆరోపణ చేశాడు, వీడు ఒప్పుకున్నాడు, సో శిక్ష విధిస్తున్నాడు, దీనిలో తప్పేముంది అని. అప్పుడు దొంగ అంటాడు, రాజా ఒకసారి వాడిని చూడండి, వీణి చూడండి, వాడి దగ్గర నిల్చుంటే చాలు, తాగుడు వాసన ఫుల్ వస్తుంది, వేషధారణ కూడా సరిగా లేదు, హెల్తీ హ్యాబిట్స్ లేనట్టున్నాయి, బట్ ఇదని చూస్తే చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, చాలా హ్యాబిట్స్ కూడా మంచిగా ఉన్నట్టు ఉన్నాయి, సో ఐ డోంట్ థింక్ సో తను ఇలా చేసి ఉండడని నేను అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు రాజా ఆలోచిస్తాడు, సో ఇదేదో ఏదో జరిగింది, చూద్దాం, ఈరోజు రాత్రికి బందీ చేయండి ధనగుప్తుడిని, సోమగుప్తుడిని కొంచెం రిమాండ్లో ఉంచండి, చూద్దామని అంటాడు. అప్పుడు బాహుబలు అనుష్క ఉంచుతారు కదా బయట, అట్లా స్తంభం దగ్గర సంఖ్యలు వేసి అలా ధనగుప్తుడిని ఉంచుతారు. వీడు ఏం చేస్తాడు, సోమగుప్తుడు వెళ్తాడు ధనగుప్తుడి దగ్గరికి వెళ్ళి, నీకు మంచి శాస్తి జరిగింది, లేకపోతే నాకు హెల్ప్ చేస్తా అంటావా నువ్వు, నీ సంగతి చూడు రేపు నీకు ఏం జరుగుతుందో అని చెప్పేసి ఫుల్ తిడతాడు. ఇంకా నువ్వు ఇలా నువ్వు అలా అని చెప్పేసి ధనగుప్తుడు సైలెంట్ అయిపోతాడు. సరే పోనీ ఇలాగైనా వాడిని సంతోషంగా ఉండని అని సైలెంట్ అయిపోతాడు. ఇదంతా చాటుగా రాజు మంత్రి అందరూ చూస్తారు. సో నెక్స్ట్ డే సభలో రాజు వాడికి అట్లానే ఉంచుతాడు, ధనగుప్తుడికి శిక్ష చేంజ్ అయ్యాడు, వీడికి ఖచ్చితంగా యావజ్జీవ కారాగార శిక్ష ఉంచాల్సిందే అని చెప్తాడు. తర్వాత వీడు ఉన్నాడు కదా ధనగుప్తుడు, తప్పుడు ఆరోపణలన్నీ చేస్తాడు, వీడికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించండి అని చెప్పి భటులకు చెప్తాడు. ఇద్దరిని తీసుకెళ్లి జైలేస్తారు. దొంగకి మంచి విద్యాబుద్ధుల్ని నేర్పించి దగ్గర ఉంచుకొని రాజానికి హెల్ప్ అవుతాడు అని అనుకుని దగ్గర పెట్టేసుకుంటాడు. సో ఇప్పుడు రాజుకు విక్రమార్కుడికి బేతాళుడు అడిగిన ప్రశ్న, దొంగకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన అవసరం ఏముంది రాజుకి, ప్లస్ ధనగుప్తుడు నిర్దోషం తెలిసింది కదా, మరెందుకు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు రాజు అని క్వశ్చన్ చేశాడు. అప్పుడు విక్రమార్కుడు, దొంగ చాలా తెలివైనవాడు, ఏదో మంచి విద్యా బుద్ధుల్ని నేర్పించి సరిగ్గా ట్రైనింగ్ ఇస్తే రాజ్యానికి ఎంతో ఉపయోగపడతాడని చెప్పేసి రాజు దగ్గర ఉంచుకున్నాడు. తర్వాత ధనగుప్తుడు తను తప్పు చేయనప్పటికీ తన తప్పును ఒప్పుకోవడం అనేది కూడా తప్పే కదా, తన స్నేహితుడు తప్పు చేసినప్పుడు నేను తప్పు చేయలేదని చెప్పాలి,
కానీ వాడు అలా చెప్పలేదు. అందుకే ఆ శిక్షను రాజు రద్దు చేయలేదు. ధనగుప్తుడికి ప్లస్ సోమగుప్తుడికి ఇద్దరికీ శిక్ష అమలు జరిగింది. సో అలా జరిగింది. దొంగ తెలివైన వాడు కాబట్టి వాడికి మంచి ట్రైనింగ్ ఇప్పించి రాజ్యంలో ఎంతో హెల్ప్ అవుతుందని అలా చెప్పాడు అని చెప్తారు. బేతాళుడు ఖుషి అయిపోయి, బలా రాజా నీ మౌనభంగం అయిపోయింది అని చెప్పేసి తిరిగి చెట్టు మీదకి వెళ్తాడు కథ కంచికి మన ఇంటికి.